అనేక పోరాటాల ఫలితంగా పరిశుద్ధ కార్మికులకు ఇచ్చిన హామీని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన 549 జీవో ప్రకారం వైద్యశాలలో పనిచేసే పరిశుద్ధ కార్మికులకు సెక్యూరిటీకి సిబ్బందికి పెస్ట్ కంట్రోల్ సిబ్బందికి నెలకు 16,000 జీతాన్ని వెంటనే చెల్లించాలని సిఐటియు పట్టణ కార్యదర్శి కొర్నమూరు హజరతయ్య తెలిపారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు జిల్లా వైద్యశాల ఆవరణలో వైద్యశాలలోని పారిశుధ్య కార్మికులతో సిఐటియు నాయకులు చేపట్టిన నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా కోవిడ్-19 లో భాగంగా వైద్యశాలలో విధులు నిర్వర్తిస్తున్న అందరూ పారిశుధ్య కార్మిక సిబ్బందికి జీవిత బీమా కల్పించాలని, ఎవరైనా కరోనా బారిన పడితే 5 లక్షల తక్షణ సహాయం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు ఎం నాగేంద్ర, ఆత్మకూరు నాగయ్య పాల్గొన్నారు. అక్టోబర్ నెలలో ఒక జీవో విడుదల చేసింది. దాని ప్రకారం రాష్ట్రంలో ఉన్నటువంటి బోధన ఆసుపత్రుల్లో కానీ జిల్లా ఆసుపత్రుల్లో కానీ పిహెచ్సిలు ఏరియా వైద్యశాలలు సిఎస్సిల్లో పనిచేసేటటువంటి పారిశుద్ధ్య కార్మికులు కంటింజెంట్ వర్కర్లందరికీ కూడా 16,000 నెలకి ఒకటో నెల 2020 నుంచి ఇవ్వాలని చెప్పేసి ఆ జీవో యొక్క సారాంశం. అయితే ఇప్పటిదాకా కూడా మన ఆసుపత్రుల్లో కానీ రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఆసుపత్రుల్లో పారిశుద్ధ్య కార్మికులకి పాత జీతం అయినటువంటి 6,400 మాత్రమే ఇస్తున్నారు. కాబట్టి వెంటనే పారిశుద్ధ్య కార్మికులకి, సెక్యూరిటీ వర్కర్లకి, అదేవిధంగా పెస్ట్ కంట్రోల్లో పనిచేసినటువంటి అందరికీ కూడా జీవో నెంబర్ 549 ప్రకారం నెలకి 16,000 వేతనం వెంటనే ఇవ్వాల్సిందిగా సిఐటీగా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా కోవిడ్-19 కరోనా మహమ్మారి వ్యాపిస్తున్న నేపథ్యంలో అనేక మంది పారిశుద్ధ్య కార్మికులు, ఉద్యోగులు, స్టాఫ్ నర్సులు, డాక్టర్లు అందరూ కూడా తమ ప్రాణాలను పణంగా పెట్టి సేవలు అందిస్తున్నారు. వీళ్ళందరికీ 50 లక్షల బీమా సౌకర్యం కల్పించాలి. ఒకవేళ కోవిడ్ కనుక అనుకోని పరిస్థితుల్లో మన ఎవరికైనా ఉద్యోగులకి వ్యాపిస్తే నష్టపరిహారం కింద 5 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా రాత్రి పగలనక ఈ కోవిడ్-19 మహమ్మారిపై యుద్ధం చేస్తున్నటువంటి కార్మికులు, ఉద్యోగులందరికీ కూడా 2 నెలల వేతనాన్ని బోనస్ ఇవ్వాలని చెప్పేసి సిఐటీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.